నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే. నేను జయశ్రీ. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఏలూరు వన్ టౌన్ ఏరియాలో అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి బాధితులు డిశ్చార్జ్ అవుతున్నారు. శనివారం అర్ధరాత్రి డాక్టర్ల బృందం పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించిన అనంతరం 100 మంది బాధితులు పూర్తి ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు కొత్త కేసులు నమోదవుతున్నాయి. బాధితులకు మెరుగైన వైద్యం అందించే విషయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ రేపు ముత్యాలరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రత్యేక పర్యవేక్షణలో ఏలూరు కార్పొరేషన్ అధికారులతో సమావేశం నిర్వహించి పరిస్థితిని మానిటరింగ్ చేయడానికి మంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్ఛార్జి డీసీహెచ్ఎస్ డాక్టర్ ఏవీఆర్ పర్యవేక్షణలో వైద్యుల బృందం ప్రత్యేకంగా వైద్య సేవలు అందిస్తోంది. ఏలూరులో అనారోగ్యానికి గురైన ప్రాంతాలలో ప్రత్యేకంగా మెడికల్ టీంలు ఇంటింటి సర్వే చేపడుతున్నాయి. ఏలూరు ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో ఆరా తీశారు. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రస్తుత పరిస్థితులను, బాధితుల వివరాలను జగన్కు వివరించారు. సకాలంలో స్పందించి బాధితులకు బాసటగా నిలిచి వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ముందస్తు చర్యలు చేపట్టిన మంత్రి నానిని సీఎం అభినందించారు. రాత్రంతా మేల్కొని గవర్నమెంట్ ఆసుపత్రిలో బాధితుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న మంత్రి ఆళ్ల నాని పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఏలూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో వైద్య బృందం, జిల్లా యంత్రాంగం, అధికారుల పనితీరును సీఎం జగన్ అభినందించారు. ఏలూరు ఘటనపై మా ప్రతినిధి మురళి మరిన్ని వివరాలు అందిస్తారు. చెప్పండి మురళి, ఏలూరులో తాజా పరిస్థితి ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ జయశ్రీ. మొత్తం మీద ప్రభుత్వ ఆసుపత్రికి వరదల పేషెంట్లు వరద వస్తుంది. పేషెంట్ల ఏలూరు జిల్లా కేంద్ర ఆసుపత్రి ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి. వైద్యులు ఏదైతే ఆలోచన చేస్తారో, ఏదైతే ఇప్పటివరకు 12 గంటలుగా ఏదైతే పేషెంట్లు వస్తున్నారో వారి యొక్క లక్షణాలు, వారి యొక్క ఉన్నటువంటి రోగ లక్షణాలను నిర్ధారించడంలో ఇప్పటివరకు కూడా ఒక నిర్ణయానికి రాలేకపోయారు. ప్రాథమికంగా ఎక్కడైతే దక్షిణపు వీధి, పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైనటువంటి ఏలూరు నగరంలో ఉన్నటువంటి దక్షిణపు వీధిలో తొలిసారిగా ఏదైతే మూత్రవ్యాధి లక్షణాలతో కొంతమంది పేషెంట్లు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. వారిని వారికి ఏదైతే యాంటీబయాటిక్స్ లేదంటే చెలేని ఎక్కించారు తప్ప మిగతా వ్యాధి లక్షణాలను నిరోధించే విధంగా చర్యలు ఇంతవరకు అయితే చేపట్టలేదు. ఎందువల్లంటే రోగ నిర్ధారణ చర్యలకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఒక నిర్ణయానికి రాలేనటువంటి పరిస్థితి. వైద్య రంగంలో వైద్య అధికారుల ఏదైతే సమీక్షలో ఈ విషయం వెలుగుతుంది. మరోవైపు జిల్లా అధికారులందరూ కూడా ఆయా ప్రాంతాలు ఎక్కడైతే పేషెంట్లను లిఫ్ట్ చేశారో ప్రభుత్వ ఆసుపత్రికి తరలి వస్తున్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఇంటింటి సర్వేకి ప్రారంభించారు. రెవెన్యూ అధికారులు ఇంటింటి సర్వే చేస్తున్నారు. మరోవైపు హెల్త్ వర్కర్లు వారి యొక్క ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. ఇదే లక్షణాలతో మరింత మంది ఎవరైనా ఇళ్ల వద్ద ఉండిపోయి ఆసుపత్రికి రానటు వారి సంఖ్య కూడా గుర్తించే పనిలో జిల్లా యంత్రాంగం, అదేవిధంగా వైద్య శాఖ సిబ్బంది ఉన్నారు. మరోవైపు పోలీసులు కూడా వచ్చే వారిని ఏదైతే ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం లేకుండా శాంతియుత వాతావరణానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే పేషెంట్ తిరుగుతూ తిరుగుతూ ఉన్నటువంటి చిన్నారులు ఒకటిగా పడిపోవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నటువంటి కొంత సంఖ్య అయితే అధికారులు గుర్తించారు. వారిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి మెరుగైన చికిత్సల నిమిత్తం తరలించినటువంటి పరిస్థితి. దాదాపుగా 7 నుండి 10 మంది పేషెంట్లను ఇప్పటికే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొంతమంది ఏదైతే ఉన్నత వర్గాలకు సంబంధించిన వారంతా కూడా కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రికి చేరినటువంటి పరిస్థితి. ప్రైవేట్ ఆసుపత్రికి చేరినటువంటి వారి వివరాలు మాత్రం లేనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఇప్పటివరకు దాదాపుగా 180 మందికి సంబంధించిన పేషెంట్ల శాంపిల్స్ ను అధికారులు సేకరించారు, రక్త నమూనాలు సేకరించారు. వారు తీసుకున్న ఆహారానికి సంబంధించి ఏదైతే ఏ నీటిని వాడకం నిర్వహించారు అన్నది, ఆ నీటిని కూడా శాంపిల్స్ సేకరించినటువంటి పరిస్థితి. ప్రాథమికంగా ఆ తీసుకున్నటువంటి ఏదైతే నీటికి సంబంధించినటువంటి వాటర్ కల్చర్ రిపోర్టు కొంత రావాల్సి ఉంది. ప్రాథమికంగా వచ్చినటువంటి నివేదికల్లో మాత్రం వాటర్ ఎటువంటి పొల్యూషన్ లేదని తేల్చినటువంటి పరిస్థితి. వాటర్ పొల్యూషన్ లేనప్పుడు, ఎయిర్ పొల్యూషన్ లేనప్పుడు ఈ వ్యాధి ఒక్కసారిగా మ్యాసివ్ గా 100 మందికి ఏ విధంగా అది సోకుతుంది అనేటువంటి విషయంలో మాత్రం అధికారులు ఇప్పటివరకు ఒక నిర్ణయానికి
గాలెత్తారు. వైద్య బృందం కూడా ఆ ఫలానా కారణం వల్ల ఈ రకమైనటువంటి రోగ నిర్ధారణ వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా వెల్లడించలేనటువంటి పరిస్థితి. ఆరోగ్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో ఆయన ఏదైతే ఆయన ఇలకాక సమీపంలో కూడా ఇటువంటి పేషెంట్లు వెలుగు తీస్తున్నటువంటి తరుణంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నత వర్గాలు ఇప్పుడు ఉన్నత శ్రేణికి సంబంధించినటువంటి నిపుణుల బృందం ఇప్పటి వరకు కూడా ఆయా ప్రాంతాల్లో పర్యటించలేనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి వాళ్ళ నాని మాత్రం ఇప్పటికీ రెండు పర్యాయాలు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు వచ్చి పేషెంట్లతో మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ప్రాథమిక అంచనాల ప్రకారం ప్రాథమికంగా ఇంతవరకు కూడా ఈ రోగం ఈ విధంగా వచ్చింది అనేటువంటి నిర్ధారణకు అధికారులు రాలేదనే విషయాన్ని ఆయన నోటితోటే చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే అధికారులు ఉన్నారో వారందరూ కూడా ప్రస్తుతం 250 మందికి ఆసుపత్రికి చేరుకున్నటువంటి పరిస్థితి, 180 మందికి సంబంధించినటువంటి రిపోర్ట్లు ఏదైతే అధికారులు తీసుకున్నటువంటి పరిస్థితి. వెన్నుపూస నుంచి కొంత నీరును సేకరించి వాటిని పంపించారు. అయితే కల్చర్ రిపోర్ట్ వస్తే గానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక నిర్ధారణకు రాలేమన్నటువంటి ఒక నిరాసక్తత మాత్రం వైద్య బృందంలో కనబడుతోంది. ఇటువంటి సందర్భంలో రాత్రి 2:45 వరకు కూడా పేషెంట్లు ఏలూరు ఆసుపత్రికి వస్తున్నటువంటి పరిస్థితి. మరి కొద్దిసేపట్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోబోతున్నారు. మరో 1/2 గంటలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోబోతున్నారు. గత ఏదైతే శనివారం నిన్నటి రోజున 5 గంటలకు నమోదైనటువంటి పేషెంట్ల యొక్క నమూనాలు ఏ విధంగా ఉన్నాయో, గత 3 రోజుల క్రితం కూడా అదే వ్యాధి లక్షణాలతో ఏలూరు జిల్లా కేంద్ర ఆసుపత్రికి వస్తే నామకే వాస్య వైద్యం చేసి పంపించి వేశారు. ఈ రకమైనటువంటి పేషెంట్లు ఎందుకు వస్తున్నారు అనేటువంటిది ఆ రోజున ఏదైతే వచ్చిన సందర్భంలో అధికారులు లేదా వైద్య సిబ్బంది ఒక నిర్ణయం తీసుకోని కారణంగానే ఇప్పటి వరకు కూడా ఒక రోగ నిర్ధారణ అనేది జరగలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం కనపడుతోంది. ఎందువల్ల ఒక 250 మంది ఒకే లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రికి చేరుతున్న తరుణంలో ఈ లక్షణాలతో ఎందుకు వస్తున్నారనేది వైద్య రంగానికి అంతు చిక్కని పరిస్థితి ఏలూరు నగరంలో కనపడుతోంది. ప్రస్తుతం 250తో ఈ సంఖ్య ఆగుతుందా మరి పెరుగుతుందా అనేటువంటిది కూడా ఒక మీమాంసకు కనబడుతుంది. ఒకవైపు మీడియాతో ఆలనాని మాట్లాడుతున్న సందర్భంలో కూడా దాదాపు 10 మంది పేషెంట్లు ఆసుపత్రికి చేరినటువంటి పరిస్థితి, అంటే ఈ రోజు సాయంత్రం వరకు కూడా పేషెంట్లు వచ్చే పరిస్థితి కనబడుతోంది. మరోవైపు ఇంటింటి సర్వే చేస్తున్నారు. దక్షిణ వీధి, పడమర వీధితో పాటు అశోక్ నగర్ ఇతర ప్రాంతాల్లో కూడా సర్వేలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ సర్వేల యొక్క నివేదిక ఇప్పటి వరకు కూడా వెలుగు చూడనటువంటి పరిస్థితి, గత 48 గంటలుగా ఒకే వ్యాధి లక్షణాలతో చేరినటువంటి ఎవరైతే పేషెంట్లకు సంబంధించినటువంటి విషయంలో ఫలానా కారణం వల్ల ఈ సమస్య వల్ల వీరికి ఈ రోగం వస్తుంది, ఈ లక్షణాలు కనపడుతున్నాయనేటువంటి విషయంలో మాత్రం వైద్య బృందం పూర్తిగా అలసత్వం వహించినటువంటి పరిస్థితి కనపడుతుంది. నిర్లక్ష్యం వైఫల్యం కూడా కనపడుతుంది. వైద్యుల వైఫల్యం కారణంగానే ప్రాథమికంగా ఒక అంచనాకు ఇప్పటివరకు రాలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి 2 పర్యాయాలు ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లకు ఏదైతే ఎటువంటి ఉపకారం జరగనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. పేషెంట్లు సైతం ఆయన ముందు కూడా ఈ గోడు వెళ్ళబోసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా అధికారి యంత్రాంగం మంత్రులు చేస్తున్నటువంటి పని ఒక ఎత్తైతే ఈ మొత్తం సంఘటనలో బాధ్యత వహించాల్సింది వైద్యులు మాత్రమే. ఏదైతే జిల్లా కేంద్ర ఆసుపత్రిలో డిసిహెచ్ఎస్ డిఎంహెచ్ఓ ఈ రకమైనటువంటి జిల్లా స్థాయి యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఒకే రోగ లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నటువంటి 250 మందికి సంబంధించి ఈ రోగం ఈ రకంగా వచ్చిందని నిర్ధారించలేనటువంటి ఒక ఏదైతే అనాసక్తి వ్యవస్థ ఎక్కడైతే ఉందో అందువల్లే ప్రస్తుతం ప్రభుత్వ వైద్య ఆసుపత్రిలో ఎటువంటి ఉపకారం జరగనటువంటి పరిస్థితి. అందువల్ల పేషెంట్లు కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలి వెళ్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో కూడా దాదాపుగా 80 బెడ్స్ రెడీ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు విజయవాడ ఏదైతే ఆసుపత్రికి మెరుగైన చికిత్సలో పంపించే నేపథ్యంలో దాదాపుగా 80 బెడ్స్ కేవలం ఏలూరు పేషెంట్ల కోసం రిజర్వ్ చేశామని సాక్షాత్తు ఆరోగ్య శాఖ మంత్రి ఆయన నోటి వెంట చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఏదైతే రోగ నిర్ధారణ అదేవిధంగా వస్తున్న పేషెంట్ యొక్క తీవ్రత ఏదైతే ఉందో, ఈ రోగ తీవ్రత ఏదైతే ఉందో ఆ రోగ తీవ్రతను అడ్డుకునేందుకు ఏదైతే ప్రివెంటివ్ మెజర్స్ అంటే ముందస్తు జాగ్రత్తలు ఈ రకమైనటువంటి లక్షణాలు వస్తే వెంటనే ఈ చర్యలు తీసుకోండి ప్రాథమికంగా అనేది ప్రజలకు చెప్పలేనటువంటి దురావస్థ స్థితిలో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలోనే ఈ వ్యవస్థ అంతా కూడా పేషెంట్లు వరదల
వరదలాగా ఆసుపత్రికి చేరుతున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో అధికార యంత్రాంగం కన్నా ఆసుపత్రి వైద్యులు చేయాల్సినటువంటి పని అయితే అధికంగా ఉంది. అయితే ఈ కీలకమైన సంఘటనలో అధికారుల బృందంతో పాటు ఏదైతే నిపుణుల బృందం కూడా ఈ ప్రాంతానికి రావాల్సి ఉంది. ఏదైతే 250 మంది పేషెంట్లు వచ్చిన సందర్భంలో న్యూరో ఫిజిషియన్లు ఆ సంఖ్య ప్రభుత్వం వద్ద ఉన్నారా లేదంటే ప్రైవేట్ సంబంధించినటువంటి న్యూరో ఫిజిషియన్లు ఇక్కడ తీసుకువస్తారనే విషయాన్ని కూడా అధికార యంత్రంగా తేల్చి చెప్పలేదు. మంత్రి కూడా ఈ విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడేటువంటి పరిస్థితి. రీసెంట్ కు తాము వైద్యం అందిస్తున్నామని నామకే వస్తే చెప్పారు తప్ప ఈ రకమైన న్యూరో ఫిజిషియన్ల సమక్షంలో మేము వైద్యం అందిస్తామనేటువంటి విషయాన్ని అయితే ఆరోగ్య మంత్రి చెప్పలేని పరిస్థితి. ఈ రకమైనటువంటి ప్రమాదకర దుస్థితిలో అవి ఆ ఇల్లు ఆరోగ్యం అనారోగ్యంతో వెంటాడుతున్నటువంటి పరిస్థితి అయితే మన కళ్ళకు కనబడుతుంది. జయశ్రీ, ఈ లక్షణాలతో చేరిన వారంతా పర్టికులర్ గా ఏలూరు ప్రాంతానికి చెందిన వారా లేకపోతే ఈ మారుమూల గ్రామాలు మారుమూల ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉన్నారా? ఈ విషయంలో ఏలూరు నగరంలో తొలుత కేవలం ఏదైతే మున్సిపల్ వాటర్ వల్ల ఈ సమస్య వస్తుందని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి రాకపోయినప్పటికీ కూడా ప్రజలకు మాత్రం అవేర్నెస్ కల్పించడానికి ఏదైతే ఏలూరు మున్సిపల్ వాటర్ తీసుకోవద్దు, తాగొద్దు, డ్రింకింగ్ వాటర్ ఉపయోగించవద్దని ఏదైతే నగరంలో టామ్టామ్ వేసినటువంటి మున్సిపల్ యంత్రాంగం ఆ తర్వాత క్షణాల్లో ఏమైందంటే ఏలూరుకు రూరల్ ప్రాంతంలో ఏలూరు చుట్టుపక్కల నగరానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా పేషెంట్లు వరదలా వస్తున్నటువంటి నేపథ్యంలో అంటే ఈ నీటికి సంబంధం లేదు, గ్రామాల్లో ఉన్నటువంటి బోర్ వాటర్ తాగిన వారికి కూడా ఇదే రోగ లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన నేపథ్యంలో వైద్యులందరూ కూడా తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి. ఏదైనా ఒక రోగ నిర్ధారణకు రావాలంటే సైంటిఫిక్ రీజన్స్ అవసరం ఉంటుంది. అందువల్ల కల్చర్ టెస్ట్ కి పంపించారు, వీళ్ళ నమూనాలన్నీ కూడా కల్చర్ టెస్ట్ కి పంపించారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత కానీ ఈ కల్చర్ టెస్ట్ నివేదికలు అయితే రావు. ఈ నివేదికలు వచ్చిన తర్వాత ఒక నిర్ణయానికి రావచ్చు అనేది వైద్యుల యొక్క విషయంగా మనకు కనబడుతుంది. వైద్యులు ఏ విధంగా చెబుతుంటే మరోవైపు తాత్కాలికంగా ఏదైతే నీటి కాలుష్యం ఉందా లేదా అనేటువంటి పరీక్షల్లో మాత్రం ఏదైతే నీటి కాలుష్యం లేదు ప్రాథమికంగా చేసినటువంటి నిర్ధారణ పరీక్షల్లో సాగునీటికి సంబంధించినటువంటి శాంపిల్స్ లో ఎటువంటి రిజల్ట్ రాలేదు. ఏదైతే సిమిలర్ గా పేషెంట్ యొక్క ప్రతి వ్యక్తి యొక్క పేషెంట్ యొక్క సంబంధించినటువంటి రోగ నిర్ధారణ పరీక్షలు చేసినప్పుడు సిమిలారిటీ కనబడటం లేదనేటువంటిది అధికారులు జిల్లా యంత్రాంగం కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. ఒక పేషెంట్ కి ఏదైతే రోగ లక్షణాలతో ఒకే రోగ లక్షణాలతో 250 మంది ఆసుపత్రికి చేరినప్పుడు వారి రోగ నిర్ధారణ పరీక్షలు చేసినప్పుడు సిమిలారిటీ అయితే కనబడటం లేదు. సిమిలారిటీ కనబడిన నేపథ్యంలో మాత్రమే ఈ లక్షణం ఈ విధంగా వస్తుందని ఒక నిర్ధారణకు రావచ్చు. ఏదైతే పేషెంట్ లో సిమిలారిటీ కనపడినప్పుడు ఈ గాలి ద్వారా వీరికి ఈ వ్యాధి సోకిందా లేదంటే నీటి సంబంధమైనటువంటి విషయం సోకిందా లేదంటే ఏదైనా వైరస్ వల్ల ఈ సమస్య ఏర్పడిందా అనేటువంటిది ఒక నిర్ధారణకు రావాలి. ఈ 3 రకాల నిర్ధారణకు రావాలంటే ఒక సైంటిఫిక్ రీజన్ అవసరం. ఆ సైంటిఫిక్ రీజన్ కి సంబంధించి తొలుత నిన్న సాయంత్రం తీసినటువంటి శాంపిల్స్ ప్రకారం ఎవరికి కూడా సిమిలారిటీ లేదు. ఏదైతే ఒక వ్యక్తిగా మల్టీ ఆర్గన్ ఫెయిల్ చేస్తుంటే వాటికి సంబంధించిన రిజల్ట్ వస్తుంది, లేదంటే కేవలం మూత్రవ్యాధి లక్షణాలతో ఆసుపత్రికి చేరినప్పుడు ఆ మూత్రవ్యాధి లక్షణాలతో చేరినటువంటి పేషెంట్లు అందరి యొక్క నిర్ధారణ పరీక్షలో ఒకే విధంగా సిమిలారిటీ కనపడాలి. ఆ సిమిలారిటీ కనపడకపోవటం వల్లే వైద్యులందరూ కూడా తలలు పట్టుకుంటున్నారు. అధికారులకు ఏం చెప్పాలి, ప్రభుత్వానికి ఏ ఫీడ్బ్యాక్ ఇవ్వాలనేటువంటిది వైద్య రంగానికి వైద్యులకు కూడా అంతుపట్టని చెక్కని వ్యవస్థ ఇప్పుడు ప్రస్తుతం కనబడుతుంది. ఈ కీలక పరిణామంలో ఏ రకంగా వ్యవహరించాలనేటువంటిది ఒక న్యూరో ఫిజిషియన్తో ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తే వారాల్సి ఉంటుంది. ఎందువల్లంటే వెన్నుపూసకు సంబంధించినటువంటి ఏదైతే నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు, సిటీ స్కాన్ తీస్తున్నారు, ఏదైతే మూత్రవ్యాధి అంటే ఒక నాలికిని అటు ఇటు పళ్ళతో దిగవ పెట్టి వారి నోటి వెంట నొరగ వచ్చినటువంటి పేషెంట్లు ఉన్నారు. ఆ నొరగకు సంబంధించిన ఏదైతే నిర్ధారణ పరీక్షలు చేసినప్పటికీ కూడా వాటిలో కూడా ఏమీ తేటతెల్లం కాలేదని మంత్రి క్లారిటీ ఇచ్చారు. అయితే మంత్రి క్లారిటీ ఇచ్చినప్పుడు రోగ నిర్ధారణకు సంబంధించినటువంటి ఏదైతే ఏదైతే లక్షణాలు వెలుగు చూసినాయో ఆ లక్షణాలకు సంబంధించినటువంటి వాటిలో కూడా ఒక నిర్ధారణ రాలేకపోయారు. మొత్తం మీద అందరికీ కూడా వైద్యులకు అంతుపట్టని పరిస్థితి ఏర్పడింది, ఒక నిర్ధారణకు రాలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా 2 దశాబ్దాలుగా వైద్య రంగంలో ఉన్నటువంటి ఏదైతే ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉన్నారో ఏవీఆర్ మోహన్ కూడా ఈ విషయంలో నూరు మెదపలేనటువంటి పరిస్థితి. కేవలం మా వద్దకి ఇంతమంది పేషెంట్లు వస్తున్నారనే ఒక్క ఏకవాక్యం మాత్రం చెప్తున్నారు తప్ప ఈ రకమైనటువంటి ఒక సిమిలారిటీ వచ్చింది, ఈ సిమిలారిటీ ప్రకారం వైద్యులకు సంబంధించినటువంటి మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నాము అనేటువంటిది ఎటువంటిది కూడా ఖచ్చితంగా క్లారిటీగా వైద్యులు మాట్లాడలేని
ఇచ్చినటువంటి పరిస్థితి. జిల్లా వైద్యాధికారిని మాత్రం ఇంతవరకు కూడా మీడియా ఫోన్లు ఇఫ్ట్ చేయలేనటువంటి పరిస్థితి. ఆవిడ ఏదైతే డిఎంహెచ్ఓ మేడం ఉన్నారో ఆమె ఇంతవరకు కూడా మీడియాకి ఈ విషయం వెల్లడించలేనటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే పురపాలక సంఘం హెల్త్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వారి శానిటేషన్ ఏం చేశారు, గత 5 రోజులుగా ఆయా ప్రాంతాలు ఏం చోటు చేస్తున్నాయనేటువంటి విషయాల్ని ఇంతవరకు కూడా క్లారిటీ లేదు. మీదైతే 250 మంది ఒక్కసారిగా పేషెంట్లు వరదలా వస్తున్నటువంటి నేపథ్యంలో నిద్రలో ఉన్నటువంటి నిద్రమత్తులో ఉన్నటువంటి అధికారులు ఒక్కసారిగా మేల్కొని ఆయా ఇళ్ల చుట్టూ తిరగడం తప్ప ఈ రోగము ఈ విధంగా వచ్చిందనేది క్లారిటీ ఇవ్వలేనటువంటి సుప్రచేతన అవస్థలో వైద్య బృందం అంతా ఉన్నట నేపథ్యంలో ప్రస్తుతం ఏలూరు ప్రజలకు అంతుతిక్కని పరిస్థితిలో ఈ రోగ లక్షణం కనబడుతోంది. అధ్యయనం వైద్యులు అది ఏ రకమైన వ్యాధో గుర్తించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి బాధితులకు ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారు మురళి హాస్పిటల్లో? అయితే ఇప్పటి వరకు కూడా వైద్యులు ఆసుపత్రిలో చేరిన తర్వాత వారికి ఒక సెలైన్ వెంటనే పెడుతున్నారు, కోవిడ్ టెస్ట్ చేస్తున్నారు. ఒక కీలకమైనటువంటి విషయం అయితే మంత్రి చెప్పినటువంటి పరిస్థితి, ఈ మొత్తం 250 మందికి కూడా కోవిడ్ టెస్ట్ చేశారు, ఎటువంటి కోవిడ్ లక్షణాలు లేవు, కరోనా లేదనేటువంటి ఒక విషయాన్ని అయితే ఒక సంతృప్తికరమైనటువంటి సమాధానం వీరి ద్వారా వచ్చినటువంటి పరిస్థితి. అయితే వీరందరికి కూడా సెలైన్ పెట్టిన తర్వాత ఈ యాంటీబయాటిక్స్ సంబంధించినటువంటి ఇంజెక్షన్ చేస్తున్నారు. ఈ ఒక ఇంజెక్షన్ ఒక సెలైన్ తర్వాత వారికి ఎటువంటి వైద్య సేవలు అందుబాటులోకి లేనటువంటి పరిస్థితి ఏలూరు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో. ఆరోగ్య శాఖ మంత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆసుపత్రులు ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇటువంటి పరిస్థితులు భిన్నంగా ఉంది, కారణాలు వేరుగా ఉన్నప్పటికీ కూడా పేషెంట్లు వరదలా వస్తున్నప్పుడు ఏదైతే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నిపుణుల బృందాన్ని ఏలూరు ఆసుపత్రికి తరలించడంలో ప్రభుత్వం వైఫల్యించింది. నిపుణులతోటి ఈ రోగ లక్షణాలకు సంబంధించినటువంటి ఒక కీలకమైన భేటీ నిర్వహించడంలో ప్రభుత్వం వైఫల్యించింది. కేవలం పరామర్శలకు మాత్రమే ప్రభుత్వం పరిమితమైనటువంటి పరిస్థితి కళ్ళకు కట్టినట్లుగా ఇక్కడ కనబడుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ మురళి.